हेलो फ्रेंड्स, वेलकम टू नंदिस मंदी. मंची वीडियो चूप्चोना ऊर्जा पोलरम गुड़ी इधी पोन इयर जगह पोलरम तिरुनाळ वीडियो अंडी. सो इक कत्ति तीसुकोनी वस्तुन्नारु कदा आयन्नि सिरिपेल्लि कोडुकु अंटारु. आयन वच्चि सिरिमान कर दग्गर टेंकाय कोडते गानी आ सिरि महोत्सव अनेदि बयलुदेरदन्नमाट. सो चूडंडि, ఇలా ఆయన్ని గుడి దగ్గరికి తీసుకొని వచ్చి గుడి చుట్టూ తిప్పి ఆ సిరి పెళ్లి కొడుకు టెంకాయ కొట్టిన తర్వాత మళ్ళీ సిరిమాన్ కర్రని గుడి చుట్టూ తిప్పుతారు. ఈ సిరిమాన్ కర్రకి ఏంటంటే, ఊర్లో పంటలు పండుతాయి కదా, ఆ పంటలన్నీ కూడా తీసుకొచ్చి ఆ కర్రకి కడతారు. ఇంకొక సైడ్ ఏమంటే, ఒక బోన్లో చిన్న మేకపోతు పెడతారు. ఆ బోన్లో ఆ మేకపోతుని పెట్టి గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఊరంతా తిరిగి ఆ మేకపోతు పిల్లని వదిలేస్తారు ఊర్లో. అది బాగా ఫ్రీగా తిరుగుతుంటుంది, అంటే ఆ మేకపోతుని అమ్మవారికి వదిలేస్తారు అన్నమాట. బై ఛాన్స్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ మేకపోతు చనిపోయినా మేళతాళాలతో తీసుకెళ్ళి దాన్ని ఖననం చేస్తారు. అంత వాల్యూ ఉంటుంది ఆ మేకపోతు పిల్లకి. పిల్లలు లేని వాళ్ళు కూడా మొక్కుంటారు. ఏమనంటే, మా పిల్లలు పుడితే ఉయ్యాలు కట్టి ఊపుతామమ్మా, సిరిమాన్ కర్రకి ఉయ్యాలు కట్టి ఉడకబెడతామని మొక్కున్న వాళ్ళు. సో నేను కూడా అలాగే మొక్కున్నాను. చూసారు కదా, ఇక్కడ సిరిమాన్ కర్రలో పోతు పిల్లలు పెట్టి రెడీ చేస్తున్నారన్నమాట ఊరేగింపు కోసం. అక్కడ జీడికాయలు వేస్తున్నారు కదా అందరూ, ఆ జీడికాయలు ఆ సిరిమాన్ కర్రకు తగిలి వస్తాయి. ఆ సిరిమాన్ కర్రకు తగిలి వచ్చిన కాయలను ఏం చేస్తారంటే, ఆడవాళ్ళందరూ పట్టుకుంటారు పైటల్లో. ఎందుకంటే పిల్లలు లేని వాళ్ళకి, లేదంటే ఏమన్నా కోరికలు ఉన్నవాళ్ళు, సంపాదన బాగుండాలని ఇలా రకరకాల ముక్కొని వేస్తారన్నమాట. ఆ కాయలు వచ్చి సిరిమాన్ కర్రకు తగిలి వచ్చి పడుతూ ఉంటాయి కదా, వాటిని క్యాచ్ పట్టుకుంటారు. పట్టుకొని జాగ్రత్తగా తీసుకెళ్ళి తింటారనమాట. అంటే పిల్లల కోసం అని రకరకాల కారణంతో పట్టుకుంటారన్నమాట. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా కోలాహలంగా ఉంటుంది ఆ టూ డేస్. మెయిన్గా మంగళవారం చేస్తారు. మంగళవారం తిరునాళ్ళు ఉంటుంది, బుధవారం రోజు పొంగళ్ళు ఉంటాయి అన్నమాట. గుడి కూడా రోడ్డుకి మధ్యలో ఉంటుంది. ఈ మండపం ఉంది కదా, ఆ మండపం ఈ మధ్య కొత్తగా కట్టిన మండపం అన్నమాట. ఇంతకుముందు మండపం ఏం ఉండేది కాదు, బాగా అసలు ఎండ భయంకరంగా ఉండేది. ఇప్పుడు బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ క్యూ ఉంటుంది మరుసటి రోజు పొంగల్ పెట్టిన రోజు. సో ఎండకి అందరికీ బాగుండాలని చెప్పి మండపాన్ని కట్టారు. నేను ఊరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోని మీకు షేర్ చేస్తాను, ఆ టెంపుల్ని షేర్ చేస్తాను ఖచ్చితంగా. సో ఇక్కడ చూసారా, సిరిమాన్ కర్ర రెడీ అయిపోయింది. ఇప్పుడు గుడి చుట్టూ తిప్పుతారు. పోయిన ఇయర్ ఏమైందంటే, దానికి ఉండే బోల్ట్ ఏదో విరిగిపోయింది. సో అందుకని గుడి చుట్టూ తిప్పేసి ఊర్లో తిప్పకుండా మళ్ళీ గుడి దగ్గరే పెట్టేశారనమాట. ఎందుకంటే ఆ బండి వెనకాల చాలామంది పరిగెడుతూ వెళ్తూ ఉంటారన్నమాట. ఏదన్నా ప్రమాదం జరిగితే మళ్ళీ ఇబ్బంది అవుద్ది కదా. సో అందుకని ఏం చేశారంటే, గుడి చుట్టూ తిప్పి మళ్ళీ గుడి ముందు పెట్టేశారు సిరిమాన్ కర్రని. చాలా చాలా బాగుంటుంది. ఈ గుడికి బ్యాక్ సైడ్ అంతా పొలాలు ఉంటాయి. ఆ పొలాల్లో పెద్ద పెద్ద ప్రభలు కడతారు. ఎలా కడతారంటే, పార్టీ ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ప్రభలు కడతారు. అక్కడ ఏమంటే, నాటకాలు, కోలాటం ఇవన్నీ కూడా అక్కడ చేస్తారు. మళ్ళీ రంగుల రత్నాలు ఇవన్నీ కూడా పెడతారు. సో రేపటి వీడియోలో మీకు కోలాటం వీడియో వస్తుంది. సో చూసారు కదా, సిరిమాన్ కర్ర ఇదేనండి ఫైన్. ఇలా ఉంటుంది సిరిమాన్ కర్ర, చాలా చాలా బాగుంది కదా. సో ఈ అన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి, చిన్నప్పటి నుంచి. ఈ వీడియో నాకు సెండ్ చేసింది కూడా ఈ అన్నే. సో ఈ అన్నకు నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.